బస్సు కదలడం లేదు పరమాచార్య స్వామివారి అనన్య సామాన్యమైన కరుణకు శ్రీమఠం బాలుమామ అపరిమితమైన భక్తుడు మరియు పాత్రుడు దాదాపు యాభై సంవత్సరాల పాటు స్వామివారి సేవ చేసుకునే భాగ్యంతో పాటు వారితో అత్యంత సన్నిహితంగా మెరిగిన అదృష్టశాలి స్వామివారి దివ్యలీలలకు ప్రత్యక్ష సాక్షి అంతేకాక స్వయంగా ఎన్నో లీలలను తాను కూడా అనుభవించాడు అది మహాస్వామివారు కలవైలో మకాం చేస్తున్న రోజులు బాలుమామ తండ్రిగారి ఆబ్దీకం దగ్గరలో ఉన్న సమయం చెన్నైలో ఉన్న తన సహోదరుడితో కలిసి ఆచరించాలని బాలుమామ ముందు రోజే స్వామివారి వద్దకు వెళ్ళి అనుమతి కోరాడు ఆ రోజే వెళ్ళడానికి స్వామివారు అనుమతించలేదు మరుసటి రోజు ఉదయం మరలా వెళ్ళడానికి అనుమతి కోరాడు స్వామి ఈవారు అక్కడ ఇక్కడ వెతికి చివరికి ఒక నిమ్మకాయని ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళిరా అని అనుమతిచ్చారు స్వామివారు ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుని వెంటనే బస్స్టాండ్కు పరిగెత్తాడు నిమ్మకాయకు శ్రాద్ధానికి సంబంధం ఏమిటి ఎందుకు వెతికి మరీ దీన్ని నాకు ఇచ్చారు అని ఆలోచిస్తూ కదలడానికి సిద్ధంగా ఉన్న బస్సు ఎక్కి కూర్చున్నాడు వచ్చి కూర్చుని పది నిమిషాలు గడుస్తున్న డ్రైవర్ ఎంతసేపటికి బస్సును కదిలించడం లేదు బాలుమామ వెంటనే డ్రైవర్ దగ్గరకు వెళ్ళి తన అవసరాన్ని తెలిపి బస్సును ఎందుకు కదిలించడం లేదని డ్రైవర్ని అడిగాడు ఉదయం మొదటిసారిగా బస్సు తీస్తుండడం వల్ల చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి బస్సు కదిలిద్దామని చూస్తే నిమ్మకాయలు అమ్మే దుకాణం ఇంకా తెరవలేదు గనుక వేచి చూస్తున్నానని చెప్పాడు మహాస్వామివారి ప్రసాదం విలువ ఇప్పుడు తెలిసింది నిమ్మకాయకు శ్రాద్ధానికి ఉన్న సంబంధం ఇప్పుడు అర్థమయ్యింది కళ్ళు అష్ట్రుపూరితాలై స్వామివారి ప్రతి పని వెనుక ఎంతో అర్థం ఉంటుందని పొంగిపోయాడు సంచిలో నుండి నిమ్మకాయ తీసి డ్రైవర్కు ఇచ్చి బస్సును తీయమని చెప్పాడు డ్రైవరు విషయం తెలుసుకుని పరమాచార్య వారి కరుణకు పొంగిపోయి బస్సును కదిలించాడు అపార కరుణాసింధు శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం